విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వార్డులలో ఈ నెల 13వ తేదీ నుంచి అన్ని వార్డులలోనూ స్వయంగా పర్యటించడంతో పాటు వార్డు ప్రజల సమస్యలను తెలుసుకుని త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూస్తానని ఎమ్మెల్యే పీడిక రాజన్న ద్వారా వెల్లడించారు. సాలూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్లో అభివృద్ది పనులపై ఎమ్మెల్యే రాజన్న ధర అటుగా వెళ్తుండగా అక్కడ మహిళలు వారి సమస్యలను వివరించారు. తమకు రేషన్ కార్డులు లేవని, పెన్షన్లు మంజూరు కావడం లేదని, ఇళ్లు ఇళ్ల స్థలాల పట్టాల మంజూరు కాలేదని కొందరు వాపోయారు. అలాగే వినియోగదారుల సంఘం నాయకుడు సీతారాం మాట్లాడుతూ, సాలూరు నుండి విశాఖపట్నానికి రైలు సేవలు మంజూరు అయ్యాయని కానీ కార్యరూపం దాల్చలేదన్నారు. అలాగే సాలూరు నుండి బొబ్బిలి రైలు బస్సు చాలా కాలంగా ఆఫ్ చేశారని, యథావిధిగా నడిపించాలని కోరారు. రైలు ప్రయాణం అనేది సాలూరు వాసులకు ఒక కలగానే మిగిలిపోతుందని, దయచేసి ఎలాగైనా సాలూరు టు బొబ్బిలి, సాలూరు టు విశాఖపట్నం రైలు నడిచేలా చూడాలని కోరారు. దానికి స్పందించిన ఎమ్మెల్యే ఈ నెల 13వ తేదీ నుంచి సాలూరు పట్టణంలోని అన్ని వార్డుల్లో పర్యటిస్తానన్నారు. మున్సిపల్ రెవెన్యూ అధికారులను వెంటబెట్టుకుని సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే సమస్యలు పరిష్కారం అయ్యేలా ప్రయత్నిస్తామని ఆయన స్పష్టం చేశారు. రోజు అక్కడ ఉన్న ప్రజల సమస్యలు ఇప్పుడు ఇక్కడ 3 వార్డులు ఇక్కడికి వచ్చారు సమస్యలు చెప్పడానికి. అక్కడికి ఏ వార్డు సమస్యలు ఆ వార్డులోనే మనం మాట్లాడతాం. మీరు డేట్లు ముందుగానే ఇవ్వండి, అసలేదు డేట్లు ముందుగా ఇస్తే మనం ఒక వార్డు దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ వార్డులో ఉన్న సమస్యలు వచ్చి ప్రజలకు చెప్పుకుందాం. వాలంటీర్లు అక్కడే ఉంటారు, సచివాలయ సిబ్బంది అక్కడే ఉంటారు కాబట్టి అక్కడికక్కడే పరిష్కరించగలిగినవి పరిష్కరించగలుగుతాం, పరిష్కరించలేనివి మీరు తర్వాత టైం ఇచ్చి చేస్తారు. కొన్ని రెవెన్యూ ఇబ్బందితో సంబంధం వరకు రైలు నడిపేటట్టు చూడాలి ఒకటి. రెండోది, సాలూరు టు బొబ్బిలి రైలు బస్సు చాలా నెలల బట్టి ఆపేసారు. ప్రయాణ రైల్వే సదుపాయం అంటూ సాలూరుకి లేదు అసలు నియోజకవర్గం అయినను కాబట్టి. ఒకటోది రైలు బస్సు యథావిధి వేయాలా, రెండోది సాలూరు నుంచి వైజాగ్ వరకు ప్యాసింజర్ రైలు వేయాలి. ఈ రెండు రైల్వేకి సంబంధించినవి. మూడోది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం 1,30,00,000 ఆర్ఎండ్బి జస్టర్స్ మంజూరు చేసింది. పనులు, బిల్డింగ్ పనులు బ్రహ్మాండంగా జరిగాయి. అయినా బౌండరీ వాళ్ళు ఇంతవరకు జరిపించకున్నా పెండింగ్ అవుతుంది. ఏమంటే దానికి రెడ్ మార్కింగ్ ఇవ్వాలన్నారు, తహసీల్దార్ గారికి తెలియజేశాం కాబట్టి తహసీల్దార్ గారు చొరవ తీసుకొని వేగంగా రెడ్ మార్కింగ్ చేస్తే ఆర్ఎండ్బి జస్టర్స్ ఫుల్ షేప్లో వినియోగంలోకి వస్తుంది.